ఓం శాంతి. శివబాబా స్మృతిలో ఉన్నారా? శివబాబా చెప్తున్నారు, సఫలతకి ఆధారం జమా చేసుకునే శక్తి మరియు ఎదుర్కొనే శక్తి. ఈ రెండు శక్తులు ఉంటే అసఫలత అనేది ఉండనే ఉండదు. కనుక రెండు శక్తులు నింపుకునే పురుషార్థం చెయ్యండి. ఏదైనా కార్యం చేసేటప్పుడు ఈ రెండు శక్తులు ఉంటున్నాయా అనేది పరిశీలించుకోండి. ఏ సమయానికి ఏ శక్తి కావాలంటే ఆ శక్తిని ఉపయోగించుకోగలిగితే అసఫలత అనేది ఉండదు. మిమ్మల్ని మీరు శక్తి స్వరూపంగా తయారు చేసుకుని ఏదైనా కార్యం మొదలు పెట్టండి. అప్పుడే స్మృతి చిహ్నం తయారవుతుంది. మాస్టర్ సర్వశక్తివంతులు అంటే సంకల్పం, మాట, కర్మ మూడు ఒకటిగా ఉండాలి. మాస్టర్ సర్వశక్తివంతులు సఫలతామూర్తులు అంటే ఏదైతే ఆలోచిస్తారో అదే చెయ్యాలి. సఫలతామూర్తులుగా అయ్యేటందుకు మాట, కర్మలో శ్రేష్ట లక్ష్యం ఉండాలి. ఎలా అయితే బాబా పేరు త్రిమూర్తి శివయో అలాగే మీరు కూడా త్రిమూర్తిగా కావాలి. ఇప్పుడు దేహీ అభిమానిగా అయ్యే అభ్యాసం చెయ్యాలి. అటువంటి వారి అన్ని కార్యాలలో సఫలతను పొందుతారు. పాలన, వినాశనం, స్థాపన మూడు కర్తవ్యాలపై ధ్యాస పెట్టుకోవాలి. పాలనిచ్చే సమయంలో ప్రతి ఆత్మ పట్ల కళ్యాణకారి వృత్తి లేదా భావన ఉంచుకోవాలి. అపకారి ఆత్మను పాలనతో ఉపకారిగా చెయ్యాలి. పాలన ఇచ్చే సమయంలో స్వయం జగన్నాథ రూపంలో ఉండాలి. బాబా సమానంగా నేను త్రిమూర్తి స్వరూపాన్ని అనే స్మృతి ఉంచుకోవాలి. కర్తవ్యం, స్వరూపం రెండు స్మృతిలో ఉన్నప్పుడే అద్భుతం జరుగుతుంది. శ్రమ తక్కువ, ప్రాప్తి ఎక్కువ అనుభవం అవుతుంది. ఉదాసీనతకి కారణం ప్రకృతి, మాయ. ఎవరైతే ప్రకృతికి, మాయకి దాసిగా అవుతారో వారు సత్యుగంలో కూడా దాసిగా అవుతారు. ప్రతిరోజు స్వయంలో పరివర్తన తీసుకురండి. ఎవరి స్వభావ సంస్కారాలు చూసి తెలుసుకుని బుద్ధి అటువైపు వెళ్ళకూడదు. ప్రతి ఆత్మ పట్ల శుభభావన ఉంచుకోవాలి. ఒకవైపు వినండి, రెండో వైపు బుద్ధిలో వదిలేయండి. వాటికి బుద్ధిలో స్థానం ఇవ్వకండి. బలహీన ఆత్మ యొక్క బలహీనతను చూడకండి. రకరకాల సంస్కారాలు కలిగిన వారిని కూడా మీ దృష్టిలో తెచ్చుకొని వారికి కూడా శక్తిని ఇవ్వండి. ఆత్మ అనే మాట స్మృతిలోకి రాగానే ఆత్మిక శుభభావన రావాలి. పవిత్ర దృష్టి ఉండాలి. మీకు మీరే టీచర్ అయ్యి అభ్యాసం చెయ్యండి. మీ పురుషార్థం మీకు సహాయం చేస్తుంది.